కృష్ణవేణి గారు రాస్తున్నారు గోదావరకర్ నుంచి ఓంకారం గణపతి స్వరూపమ అని ఉంటుంది సంపూర్ణంగా ఓంకార రూపుడు గణపతి మనకి మూడు వేదాలు ఉన్నాయి నాలుగవది అథర్వ వేదంగా చెప్తారు మొదటిదైన ఋగ్వేదంలోని మొదటి మంత్రం మొదటి అక్షరం అగ్నిమి ఈలే పురోహితం ఇది మొదటి వేదమైన ఋగ్వేదంలోని మొదటి మంత్రం ఇది దీంట్లో ఉండే మొదటి అక్షరం ఆ దాన్ని ఒక చోట పెట్టారు రెండవదైన వేదం యజుర్వేదం యోనిస్సముద్రో బంధు అని ఇది రెండవ యజుర్వేదం ఏదైతే ఉందో దాని మధ్య మంత్రం ఇది ఆ మధ్య మంత్రంలో ఉండే మధ్య అక్షరాన్ని తీసుకున్నారు యోనిస్సముద్రో బంధు ము మూల ఉండేటటువంటి ఉకారాన్ని తీసుకున్నారు ఇందాక అకారం ఇప్పుడు ఉకారం మూడవదైన వేదం ఋగ్ యజు సామ సామవేదం మూడవది ఆ వేదంలోని చిట్ట చివరి మంత్రం చిట్ట చివరి అక్షరం అసమానాంతరం మకార పొందు అకారాన్ని ఉకారాన్ని మకారాన్ని కలిపారు అథర్వ వేదం ఏదైతే ఉందో దాని ద్వారా నాదస్వరాన్ని దీనికి చేర్చారు కాబట్టి ఓం అని కానీ ఒక్కసారి పలికితే సాక్షాత్తు వినాయకుని యొక్క సంపూర్ణమైనటువంటి రూపాన్ని బుద్ధిలో ధ్యానించినట్టుగా వస్తుంది నాదరూపంగా ఇక రెండు మనం మామూలుగా ఓంకారాన్ని రాయడాన్ని చూస్తూ ఉంటాం మూడంకెలా ఉండి మధ్యలో ఇలా వంకరగా ఒకటి వచ్చి పైన అర్ధచంద్ర ఆకారంగా కనిపిస్తూ ఉంటుంది మామూలుగా ఓం రాయాలి అంటే హిందీ లిపి సంస్కృత లిపి ఒకేటే కాబట్టి ఓ నసి మకార పొలు మామూలుగా రాసేస్తారు కానీ ఇక్కడ మూడంకెలా పెట్టి మూడు అంకె మధ్యలో ఇలా వంకరగా పెట్టి అక్కడ అర్ధచంద్ర ఆకారాన్ని ఏర్పాటు చేస్తారు ఆ మూడు అంకెలో పై భాగం చిన్నగా ఉంటుంది కింది భాగం పెద్దగా ఉంటుంది ఆ చిన్నగా ఉన్న భాగం వినాయకుని శిరస్సు కిందగా ఉన్న పెద్ద భాగం వినాయకుని బొజ్జ ఆ శిరస్సుకి బొజ్జకి మధ్యలో వంకరగా ఉన్నది ఆయన తుండం ఆ అర్ధచంద్ర ఆకారం పాలచంద్ర నుదుటి మీద చంద్ర రేఖ ఉన్నటువంటి వాడు అని తెలియజేస్తుంది కాబట్టి ఓం అని కానీ అన్నట్లయితే వినాయకుణ్ణి అక్షర రూపంగా ప్రార్థించినట్టు ఓం అని కానీ మనం పూజామందిరంలో అలా రాస్తే వినాయకుని రూపాన్ని మనకొచ్చినంత చిత్రలేఖన విధానంతో అక్కడ రాసినట్టు కాబట్టి రెండు విధాలుగాను కూడా ఓంకార స్వరూపుడు గణపతి అంచేత ఏమీ అక్కర్లేదు ఓం అని మామూలుగా పూర్వం రోజుల్లో అందరూ కూడా ఏదైనా ఓ ఉత్తరం రాయాలన్నా ముందు ఓం అని రాయడమో లేకపోతే శ్రీరామ అని రాయడమో ఏదో ఉండేది అంచేత ఓం అని రాస్తే ఓ వినాయక నాకు విఘ్నాలు లేకుండా చేవేయా నీ రూపాన్ని ఇక్కడ రాసుకుని ఆ తర్వాత నేను రాస్తున్నాను అని ఎంత గొప్ప సంప్రదాయం కాబట్టి ఓంకార రూపుడు వినాయకుడు రెండో ఉత్తరం